हाय फ्रेंड्स अंदर की नमस्कार। ई रोज मन वीडियो वच्चेसी क्यारेट क्रीम अंड क्यारेट लिक्विड एला तैयार चेसुकोवाली ईजीगा इदि देनिकि उपयोगपड़ुतुंदी अनेदि ई वीडियो मनं तेलुसुकुंदाम। फ्रेंड्स वीडियोलोकि वेल्ले मुंदु स्मॉल रिक्वेस्ट एंटंटे मन चैनल नि सब्सक्राइब चेसुकोंडि, नेक्स्ट वच्चेसी लाइक चेयंडि फ्रेंड्स। ओकेना मरि लेट चेयकुंटा टापिक गुरिंचि मात्लाडेसुकुंदाम। मीकु चूपिस्तुन्नदि क्यारेट क्रीम मात्रं, नेक्स्ट वच्चेसी इदि लिक्विड। క్యారెట్స్ మన ఇంట్లో ఉంటే సరిపోతుంది మనం క్రీమ్ అండ్ లిక్విడ్ని ఎలా తయారు చేసుకోవాలి. ఇది మంచి బాగా ఉపయోగపడుతుంది. క్యారెట్స్ కూడా మనం అంటే ఫుడ్ రూపంలో తీసుకోవడం వల్ల కూడా మన ఫేస్ అనేది వైట్గా వస్తుందన్నమాట. మన బాడీ కూడా బాగా తెల్లగా మారడానికి చాలా ఎక్కువగా అవకాశం ఉందన్నమాట ఈ క్యారెట్స్ తినడం వల్ల. అంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయి క్యారెట్ వల్ల. నెక్స్ట్ వచ్చేసి మీకు తెలిసిందే కదా, కళ్ళు కూడా బాగా కనిపిస్తాయి క్యారెట్ వల్ల. ఈ క్రీమ్ డైలీ మనం ఫేస్ మీద అప్లై చేసుకున్నట్లయితే తెల్లగా మారడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు కాబట్టి రెగ్యులర్గా మనం యూజ్ చేసుకోవచ్చు. మరి ఆ క్రీమ్ అనేది ఎలా తయారు చేసుకుంటామో మీకు చూపిస్తున్నాను. క్యారెట్ అనేది ఆ పీచు మీదనున్న తోలంతా తీసేసుకొని క్లీన్ చేసుకున్నాను అన్నమాట. నేను మీకు వీడియోలో ఏ విధంగా అయితే నేను చూపిస్తానో అదే విధంగా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. రెగ్యులర్గా రాయడం వల్ల మనకైతే ఫేస్లో మంచి గ్లో అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వైట్గా మారుతామన్నమాట. ఈ క్యారెట్స్ అనేవి నేను అలా కచ్చపచ్చ చేసుకున్నాను. ఇలా కచ్చపచ్చ చేసుకొని వేరే బౌల్లోకి తీసుకున్నాను అనమాట. స్టీల్ బౌల్లోకి తీసుకొని మన క్వాంటిటీ అంటే అవి ఏవైతే మనకి పీసెస్ ఉన్నాయో అవి ములిగే వరకు వాటర్ పోసుకుంటే మనకు సరిపోతుంది. మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీలో మనం తీసుకుంటే క్యారెట్స్ అనేవి సరిపోతుంది అన్నమాట. వాటర్ కూడా కొంచెం తక్కువ పోసుకుంటే, మనకు తక్కువ క్రీమ్ కావాలనుకుంటే తక్కువగా పోసుకోవచ్చు. ఇలా బాగా బాయిల్ చేయాలి మన క్యారెట్ లిక్విడ్ అనేది. కొంచెం కలర్ ఆరెంజ్ కలర్ వచ్చినంత వరకు బాయిల్ చేయాలి. బాయిల్ చేసిన తర్వాత ఇక ఆరెంజ్ కలర్ టైప్లో వచ్చింది కదా జ్యూసు, నేను వడపోసుకొని ఇలా ఆరెంజ్ కలర్లో ఆ లిక్విడ్ అనేది తీసుకున్నాను అన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అలోవెరా జెల్ మన దగ్గర డెఫినెట్గా ఉండాలండి. మీరు మన ప్లాంట్ నుంచి అయితే మీరు బాగా అది కడిగేసి మిక్సీ చేసుకొని మీరు తయారు చేసుకుంటే అది 2-3 డేసే ఉంటుంది. ఇదైతే 1 వీక్ వరకు ఉంటుంది రూమ్ టెంపరేచర్లో కూడా. ఇలా కావాలంటే ఇలా చేసుకోండి, అలాగ కావాలంటే అలా చేసుకోండి, అది మీ ఇష్టం అన్నమాట, చాయిస్ మీది. ఈ సేమ్ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి క్యారెట్ ఇది, అలోవెరా జెల్లు, నెక్స్ట్ వచ్చేసి క్యారెట్ జ్యూస్ కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకొని మన ఫేస్ మీద రెగ్యులర్గా నైట్ పడుకునే ముందు మనం రాసుకున్నట్లయితే మన ఫేస్ అయితే తెల్లగా మారడానికి చాలా ఎక్కువ ఆస్కారాలు ఉన్నాయన్నమాట. ఇంకా దీని గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అనేది పెట్టండి ఫ్రెండ్స్. లిక్విడ్ దేనికైనా లిక్విడ్ కూడా మీరు ఫేస్ మీద అప్లై చేసుకోవచ్చు. ఈ విటమిన్ క్యాప్సూల్స్ ఉంటాయి కదా, బాగా చాలామందికి డ్రై స్కిన్ ఉంటుంది, అలాంటి వాళ్ళకి ఈ లిక్విడ్ అనేది బాగా యూజ్ అవుతుంది అన్నమాట. ఈ విటమిన్ క్యాప్సూల్స్ లిక్విడ్లో వేసుకొని మన ఫేస్కి అప్లై చేసుకోవచ్చు. లేకపోతే మనకి ఈ విటమిన్ లేకపోయినా పర్వాలేదు, ఆ లిక్విడ్ కూడా మనం ఫేస్కి టోనర్లా కాటన్ బౌల్ పెట్టుకొని చక్కగా ఫేస్ అనేది క్లీన్ చేసుకొని క్రీమ్ కూడా రాసుకోవచ్చు. అది మీ చాయిస్ అన్నమాట. క్యారెట్ వల్ల మాత్రం తెల్లగా మారుతారని మాత్రం ప్రూవ్ అయింది. ప్రతి ఒక్కరు ట్రై చేయండి, అది మీ చాయిస్. నచ్చితే మట్లు కామెంట్లో నాకు కామెంట్ అనేది మెన్షన్ చేయండి బాగుందని. ఇది 1 డే 2 డే రాస్తే మీకు రిజల్ట్ అనేది రాదు. రెగ్యులర్గా 1 మంత్ వాడండి, మీకు రిజల్ట్ అనేది డెఫినెట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా?